పడ్డాయి. ఇప్పటి వరకు ఈ వైరస్ వల్ల 170 మంది మరణించగా 6,000 మందికి పైగా వ్యాధి సోకినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా కరోనా వైరస్ బయటపడిన వుహాన్ నగరం నుంచి తమ దేశాల పౌరులను వెనక్కి రప్పించేందుకు భారత్, అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు చర్యలు చేపడుతున్నాయి. కరోనా వైరస్ వణికిస్తూ ఉండడంతో ఆ వ్యాధి రాకుండా నిరోధించేందుకు భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా వల్ల తలెత్తే ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి హోమియోపతి, యునాని ఔషధాలను వాడాలని సూచించింది. హోమియోపతి మందు ఆర్సెనికం ఆల్బమ్ 30 ఖాళీ కడుపుతో 3 రోజుల పాటు తీసుకోవాలని చెప్పింది. అన్ని బ్యాంకుల డెబిట్ కార్డులపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్ లో దీన్ని ప్రకటించనున్నారు. డిజిటల్ పద్ధతుల్లో ఖాతాదారుల నుంచి చెల్లింపులు స్వీకరించినందుకు వ్యాపారుల నుంచి బ్యాంకులు ఎంటీఆర్ ఛార్జీలను వసూలు చేస్తాయి. కాగా ఈ ఏడాది జనవరి 1 నుంచి భీమ్ యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో చేసే చెల్లింపులపై ఎంటీఆర్ ఛార్జీలను రద్దు చేశాయి. ఒరిస్సాలోని గంజాం జిల్లా పట్టాపూర్ ప్రాంతంలోని తప్తపాణి ఘాట్ రోడ్లో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 7 మృతి చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలు బయటకు తీస్తున్నారు. స్కూల్ విద్యార్థుల కోసం యువిక, యువ విజ్ఞాని కార్యక్రమాన్ని మేలో ఇస్రో నిర్వహించనుంది. ఇందులో భాగంగా అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి గల విద్యార్థులను గుర్తించి శిక్షణ ఇవ్వనున్నారు. అహ్మదాబాద్, బెంగళూరు, తిరువనంతపురం కేంద్రాల్లో మే 11 నుంచి 22 వరకు 2 వారాల పాటు శిక్షణ ఇస్తారు. ఎంపికైన విద్యార్థులకు వసతి సదుపాయాన్ని కూడా ఇస్రో కల్పించనుంది. ముందస్తు బెయిల్ మంజూరుకు సంబంధించి సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. విచారణ ముగిసే వరకు బెయిల్ వర్తిస్తుందని పేర్కొన్న న్యాయస్థానం ముందస్తు బెయిల్ కోసం ఒక వ్యక్తికి నేర శిక్ష స్మృతిలోని 438 సెక్షన్ కింద కల్పిస్తున్న ఉపశమనానికి నిర్దిష్ట కాలావధి కింద లేదంది. హక్కులు ప్రాథమికమైనవని తెలిపిన సుప్రీం ఇతర ఆంక్షల కన్నా అవి సర్వోత్కృష్టమైనవని స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కోల్కతాలో తృణమూల్ కాంగ్రెస్, నాగరిక్ మధ్య పౌర సమాజానికి జరిగిన ఘర్షణలో 2 మృతి చెందగా 3 గాయపడ్డారు. అలాగే మహారాష్ట్రలోని ధులే జిల్లాలో సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు ర్యాలీ చేయగా హిందువులు అనుకూల నినాదాలు చేశారు. దీంతో 2 వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. వైజాగ్ లోని భూ అక్రమాలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సీటర్ తమ నివేదికను సీఎం వైఎస్ జగన్ కు సమర్పించారు. భూ అక్రమాలకు సంబంధించి మొత్తం 1351 ఫిర్యాదులు వచ్చాయని, ఈ అక్రమాల్లో ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. విజయనగరం జిల్లా ద్వారకూడిలో దారుణం చోటు చేసుకుంది. 5 చిన్నారిపై 58 వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిని కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అటు కర్నూలు జిల్లా అవకులో బాలుడిపై 4 యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలుడిని లైంగికంగా వేధిస్తూ వీడియో తీశారు. తనను వదిలిపెట్టమంటూ బాలుడు వేడుకున్నా యువకులు వదిలిపెట్టలేదు. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తిరగక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ తో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ చేరిపోయాడు. కొద్ది రోజుల క్రితం సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అజయ్ ఇప్పుడు షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మేరకు హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్, డైరెక్టర్ రాజమౌళి కలిసి దిగిన లేటెస్ట్ ఫోటోను చిత్ర యూనిట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవిని హీరో నాగశౌర్య కలిశారు. తాను నిర్మించి నటించిన అశ్వద్ధామ ఈ నెల 31 విడుదల కానున్న సందర్భంగా చిరుని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. మూవీ మంచి విజయం సాధించాలని చిరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని నాగశౌర్య తెలిపారు. ప్రతి సందర్భంలో తనని, తన నిర్మాణ సంస్థను ప్రోత్సహిస్తున్న చిరుకు ధన్యవాదాలు తెలిపారు. న్యూజిలాండ్ లో జరుగుతున్న 5 T20 సిరీస్ ల టీమిండియా 2 మిగిలి ఉండగా 3-0 కైవసం చేసుకుంది. కివీస్ గడ్డపై టీమిండియాకు ఇదే తొలి T20 సిరీస్ కావడం విశేషం. దీంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. కివీస్ గడ్డపై T20 సిరీస్ నెగిన తొలి భారత కెప్టెన్ గా చరిత్ర సృష్టించారు.